అని ఎంతమంది నిన్ను ఆశీర్వదిస్తున్నారు, నా జన్మ ధన్యం, కానీ నాదొక కోరిక రా అమ్మా. ఏంటి చెప్పు, ఒక్కగాను ఒక్కడిని నీ తీర్చుతానమ్మా. కౌశల్యకి అయితే నలుగురు ఉన్నారు కనుక ఎవడో ఒకటి తీర్చాడు. నేను ఒక్కడినేగా చెప్పు అమ్మా అన్న. నువ్వు నాటే కొబ్బరి మొక్క నా కళ్ళతో చూడాలి కనుక రామాలయంలో నాటా. వారానికి ఒకనాడు ఎన్ని చూసి చుట్టూ దండం పెట్టుకొచ్చి ఓపుకున్నంతగా, అయ్యా ఇంకొక కోరికరా, ఏంటి నా చేతితో నీళ్లు పోయాలి, పొయ్యమ్మా అన్న, పోసింది ఓపుకున్నంత కాలం. ఇంకొక కోరికరా, ఏంటమ్మా అన్న, నేను బతికుండగా ఆ కొబ్బరి మొక్క ఒక కాయ కాయాలి, ఆ కాయను తీసుకువచ్చి దాంట్లో నెయ్యి పోసుకుని ఇరుముడి కట్టుకుని నివ్వాలి, ఆ ఇరుముడి నా చేతితో నేను ఎత్తి పెట్టాలి, అప్పుడు దాకా నేను బతికుండాలి రా అంది. ఆ కోరిక కూడా తీర్చుకుని పోయిన సంవత్సరం కొబ్బరి మొక్కలో నుంచి కాయ తీసి నేను ఇప్పుడు ఇరుముడి కట్టుకుని తీసుకెళ్తున్నా. మీరు అలా చేయాలి, మీరందరూ అలా ఎదగాలి. మీరందరి జీవితాలు అయ్యప్ప స్వామికి భక్తులకు నిలయాలైపోవాలి. అమ్మా చూడండి, ఆ యొక్క తల్లి, ఆ తల్లి యొక్క కుటుంబం, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మరదలో చెల్లెలు, కూతురు అల్లుడు, తోడికోళ్ళు తోడిపళ్ళు, మరదళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆ అమ్మ జన్మ అమ్మా నీ చేతిలో రేఖలు అరిగిపోతాయంట అమ్మ కొడుకు కోసం పడే కష్టం చూసి అమ్మను నాన్నను పట్టు చీర కట్టుకుని గుడికి వెళ్తుంటే, పెళ్లికి వెళ్తుంటే పసిబిడ్డవైన నువ్వు ఎన్నిసార్లు ఆ అమ్మ పట్టు చీరలో మలమూత్ర విసర్జన చేసుకుంటావు, ఎన్నిసార్లు అమ్మ పెరుగన్నం తింటుంటే నువ్వు మలమూత్ర విసర్జన చేస్తే మా ఆయనారి పిల్లవాడాలి అమ్మన్న అంటదా? అనదు. అంటే అది అమ్మే కాదు. అయ్యా నిన్నటి వరకు కొంచెం వెళ్ళిన నా బిడ్డ ఆచార్యులు గారు ఇచ్చిన మందు పనిచేసిందో, పక్కింటామి చెప్పిన తులసి ఆమదం పనిచేసిందో, సుఖ విరోచన అయ్యిందని పొట్ట మీద సవర్దిస్తూ ఈ పట్టు చీరలో పడిన ఆ కంపుని ఇంపనుకొని నా కొడుక నా కొడుక ఈ అమ్మను ఎన్నిసార్లు మన మలమూత్రాలు కడిగిన మన అమ్మను అవసాన దశలో ఎన్నిసార్లు కనీసం రెక్క పట్టుకొని బాత్రూమ్ వరకు మనం తీసుకెళ్తున్నాం. ఒక్క నిమిషం ఆలోచించండి, ఎవరైనా ఉన్నారు అలాంటి మహానుభావులు? అమ్మ దైవం అంటే కష్టపడి నా శరీరాన్ని చెమట చేసి నేను ఎక్కడో దేశం కాని దేశంలో ఉద్యోగం చేసి వస్తుంటే ఇంట్లోకి వెళుతుంటే కుడి పక్కన మా అమ్మ మంచం నీది, ఎడమ పక్కన మా నాన్న మంచం నీ ముసలాయింది, ఈ రెండు చూసిన నీ కొడుకు, ఇది మిలిటరీలో ఉద్యోగం చేసే నీ కొడుకు మా అమ్మ నాన్నను వదిలిపెట్టి ఎక్కడో దేశంలో ఎందుకున్నానని అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటికి జన్మకింతకన్నా మనం ఏం చేయగలం? వారిచ్చిన జన్మ తీసుకున్నాం, ఆ అన్నకన్నా వెనక పుట్టాం. అమ్మా నాన్న లేని మా సోదరులారా నేను బాధపడద్దు, అన్నలో చూసుకోండి మీ అమ్మా నాన్నని. నువ్వు రా అప్పుడు అన్నాడు నిన్న రోజున ఒక ఆయన, అయ్యో ఇప్పుడు వరకు బ్రహ్మానంగా పాడావు ఒప్పుకున్నా, బ్రహ్మానంద పద్యం చేశావు ఒప్పుకున్నా, అమ్మా నాన్న అన్నావు అది కూడా ఒప్పుకున్నా, అన్నయ్య అనుకున్నావు అది మాత్రం ఒప్పుకోండి. అసలు మా అన్న వల్లనే మా ఇద్దరికి తగ్గదు వచ్చింది, మా అమ్మ ఆస్తి మొత్తం అడిగి లాక్కుంది. వాడు రాముడా కాదు, నువ్వెవరు అన్నా? నేను లక్ష్మణుని అన్నాడు. నువ్వు లక్ష్మణుడు లాగా ఉండు, లక్ష్మణుడు అన్న ఎవరండి?
రాముడు ఆటోమేటిక్ అయిపోతాడు. నువ్వేమో లక్షణుడుగా ఉండవు, అన్న దగ్గర బొక్కలెత్తుతావు, రాముడు అన్నయ్య అయితే మనకెక్కడ ఉంటాయి కష్టాలు. కనుక అత్తమామలు అమ్మ నాన్నను చూడండి, అమ్మ నాన్నలు అత్తమామలను చూడండి. అన్నా వదిలకు అన్న పెడదాం, అన్నా వదిలకు దండ పెడదాం. అమ్మా చూసి నీకు చెప్పలేక కంట్లో నీళ్ళు కంట్లో కుక్కుని ఏమో 2016 కూడా వచ్చింది, శంకరస్వామి మీదట కన్నా మారతాడులే అమ్మా అన్నాడు. 16 కూడా వెళ్ళిపోతుంది, మారతాడో మారడో అనుకుని భార్య వంటింట్లోకి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చిన కొడుకులు, ఇంటర్మీడియట్కి 10th చదువుతున్న కూతురు, నాన్న ఫీజు సరిగ్గా కట్టావు, మేము వచ్చేటప్పుడు నిద్రపోతావు, మేము లేచేటప్పుడు వెళ్ళిపోతావు, అర్ధరాత్రికి అక్కడ వస్తావు, తెల్లవారుదామని వెళ్ళిపోతావు. నీ పనేంటి నాన్న, నీ అవసరం ఏంటి నాన్న, నీ అమ్మ నాన్న అయిన మీ నాయనమ్మ మా తాతయ్య నిన్ను చూస్తే మెట్టుకెలుస్తున్నారేంటి నాన్న, వాళ్ళందరూ అన్నతమ్ములతో తల్లి బిడ్డలతో హాయిగా ఉంటే నువ్వేంటి నాన్న, మీ అమ్మ నాన్న లేనప్పుడు ఇంటేంటి నాన్న అని బిడ్డలు అడుగుతారని దొంగచాటుగా నీ ఇంట్లోనే నువ్వు దొంగవై ఈ డబ్బులు తీసుకెళ్లి ఆ ఇంటికాడ ఆ కొట్టుకాడ తగలేసే ఓ మనిషి ఒకనాటికి మారి ఈ నాగేశ్వరరావునో ఈ గురుస్వామినో ఈ కుమారస్వామినో ఈ వడ్డి మొక్కల్లో ఉన్న పెద్ద ఆయన్నో చూసి 30 రూపాయల నల్లలంగి, 3 రూపాయల తులసిమాల, 30 పైసలు విభూతి చందనాలు పెట్టుకుని గేటు తీసుకుని వస్తుంటే నిన్న తిట్టిన అమ్మ, నిన్న తిట్టిన నాన్న, నిన్న ప్రశ్నించిన నీ పిల్లలు నిన్న మర్చిపోయి స్వామి వస్తున్నాడు.